దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగునట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మనము సదాకాలము చేయాల్సినటువంటి పనులు, లేదా భూమి మీద ఉన్నంతకాలము కూడా మనం చేయాల్సినటువంటి పనులు, మనము ఏ పని చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటాము, ఏ పని చేస్తే మనం దీవెనకరంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఏమండి, నిజమైనటువంటి ఆశీర్వాదము లేదా సదాకాలము నిలిచేటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఈరోజున మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి వాక్యంలో నుంచి కనుక మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 16వ కీర్తన 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దావీదు విశ్వాసంతో తన గురిని ఎవరి మీద నిలిపాడు అంటే దేవుని మీద నిలిపాడు. ఉదయకాలం లేచింది మొదలుకొని రాత్రికాలం వరకు కూడా తన యొక్క మనసంతా, తన యొక్క హృదయమంతా, తన గురి అంతా కూడా ఎవరి మీద ఉండేదంటే దేవుని మీద మాత్రమే ఉండేది. దేవుని యొక్క మహాకృపను దావీదు భక్తుడు పొందుకున్నాడు గనుక, దేవుని యొక్క మహాదయను దావీదు భక్తుడు పొందుకున్నాడు గనుక తన గురిని దేవుని మీద నిలబెట్టగలిగాడు, తన మనస్సును దేవుని మీద నిలబెట్టగలిగాడు, దేవునినే గురిగా చేసుకుని తాను జీవిస్తూ ఉన్నాడు కనుక అతడు సదాకాలము కూడా దేవుని మీద గురి నిలిపాడు గనుక ఆయన సదాకాలము కూడా దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదము ఆయన జీవితంలో ఆయన పొందుకున్నాడు. మనం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత సదాకాలం మనం ఎవరితో ఉండబోతున్నామంటే దేవాది దేవునితో మనం ఉండబోతున్నాం, పరలోక రాజ్యంలో మనం ఉండబోతున్నాం, మనము ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండబోతున్నాం. మరి భూమి మీద ఉన్నప్పుడు దావీదు కూడా సదాకాలము నిలిచేటువంటి ఆశీర్వాదాన్ని తన బిడ్డలకు ఇవ్వగలిగాడు దావీదు. ఏమండి, రోజున చాలామంది తండ్రులు సంపాదిస్తున్నటువంటి ఆస్తులను కుమారులు అనుభవించలేకపోతున్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తులను వారే మళ్ళీ తిరిగి పాడు చేసుకుంటున్నారు. తాతలు సంపాదించినటువంటి ఆస్తులు తన బిడ్డలకు నిలబట్టలేదు. వారి జీవితాల్లో వారి కుమారులు లేదా వారి మనవళ్ళు ఆ ఉన్నటువంటి ఆస్తిని, లేకపోతే వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. మనుషులు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అనేది తాత్కాలికమైందే కానీ కొంతకాలం మట్టుకు అది నిలబడేదే కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అది సదాకాలం కూడా నిలబడేటువంటి ఆశీర్వాదం. భూమి ఉన్నంత వరకు ఆశీర్వాదం నిలబడుతుంది. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనం నిత్య జీవంలో ఉండేటట్లుగా ఆశీర్వాదం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ దావీదు తనకి తరానికి లేదా తన బిడ్డలకు తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు, లేకపోయినట్లయితే మనుషులు చెప్పుకునేటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు, కానీ సదాకాలము కూడా తన బిడ్డలు భూమి మీద రాజులుగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని దావీదు భక్తుడు తన బిడ్డలకు ఇవ్వగలిగాడు. సదాకాలం అంటే సూర్యుడు ఉన్నంతకాలము, భూమి ఉన్నంతకాలము కూడా తన బిడ్డలు ఒక ఆధిక్యతలో ఉండగలిగినటువంటి ఆశీర్వాదాన్ని దావీదు తన యొక్క బిడ్డలకు, తన యొక్క స్వాస్థ్యానికి దావీదు ఇవ్వగలిగాడు. కారణం ఏమిటంటే దావీదు ఎవరి మీద తన గురిని నిలిపాడంటే సదాకాలము నిలబడేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుని మీద తన గురి నిలిపాడు కనుక ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని తన బిడ్డలకు మిగిల్చగలిగాడు. ఈ రోజున మనిషి ఈ లోకంలోని వాటి మీద గురి నిలుపుతున్నాడు తప్ప, ఈ లోక సంబంధమైనటువంటి బహుమానాల మీద గురి నిలుపుతున్నాడు తప్ప, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల మీద గురి నిలుపుతున్నాడు తప్ప, తనను నిజముగా ఆశీర్వదించేటువంటి దేవుని మీద తన గురిని నిలపలేకపోతున్నాడు, తనను నిజంగా దీవించేటువంటి దేవుని మీద తన గురిని నిలపలేకపోతున్నాడు. కనుక మనం నిజంగా మనం దేవుని మీద కనుక మన గురిని కనుక నిలపగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనలను సదాకాలము ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఆయన మనల్ని చేస్తాడు. మన తదుపరి మన బిడ్డ తరాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. కనుక ఇక దావీదు అంటున్నాడు, నీ సదాకాలము యెహోవా మీద నేను గురి నిలుపుచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప మనసు! ఆయన ఒక పక్క రాజై ఉన్నాడు, మరొక పక్క శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు, మరొక పక్క కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, ఆయనకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తనకు గురి అంతా కూడా ఎవరి మీద ఉందంటే దేవుని మీదనే ఉంది, దేవుని మీదనే ఉంది. దేవుడే నా యొక్క రాజ్యాధికారంలో నాకు సహాయం చేయాలి,
దేవుడు నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో దేవుడు నాకు సహాయం చేయాలి. నేను శత్రు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడే నాకు జయాన్ని ఇవ్వాలని చెప్పి ప్రతి పరిస్థితుల్లో కూడా దావీదు తన గురిని దేవుని మీద నిలిపి దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక నేటి తరానికి మనకు ఆయన ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దావీదీక సంతతిలో నుంచే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఏమండి, ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన మిగిలిపోయారు. కాబట్టి దావీదును ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మలిచాడు. దానికి గల కారణం ఏమిటంటే దావీదు తన గురిని దేవుని మీద నిలిపాడు. కాబట్టి నేటికి ఆయన మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయన రాజు అవటం బట్టి ఆయన మనకు ఆశీర్వాదకరంగా లేడు. ఆయన ఒక జ్ఞానవంతుడు అవటం బట్టి ఆయన మనకు ఆశీర్వాదకరంగా లేడు. లేకపోయినట్లయితే ఈ లోకంలో ఆయన ఒక ధనవంతుడు అవటం బట్టి ఆయన మనకు ఆశీర్వాదకరంగా లేడు. కానీ దావీదు ఎందుకు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే దావీదు తన గురిని దేవుని మీద నిలిపాడు కనుక. ఏమండి, దేవుణ్ణి తనకు స్వాస్థ్యముగా మలుచుకున్నాడు కనుక. దేవుణ్ణి హత్తుకుంటే ఎలాగునా ఈ భూమి మీద ఒక శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతామో అనేది దావీదు తన జీవితంలో నిరూపించాడు కనుక దావీదు మనకు ఎలా ఉన్నాడంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. మన బ్రతుకులో మనం ఎప్పుడూ కూడా మన గురిని దేవుని మీద నిలపటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద మన గురిని మనం నిలపటం మనం నేర్చుకుంటామో దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదము ఏమండి అది ఎప్పటికీ కూడా అది నిలబడే ఉంటుంది. ఏమండి సదాకాలము ఏమండి వారికి స్వాస్థ్యాన్ని దేవుడు దీవిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఏమండి మరి దేవునికి వాక్యంలో కనుక మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 37వ కీర్తన 18వ వచనం, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. వారి స్వాస్థ్యం ఎట్లా నిలబడుతుందంటే సదాకాలం భూమి ఉన్నంత వరకు. ఏమండి మరి సూర్యుడు ఉన్నంత వరకు కూడా వారికి స్వాస్థ్యం లేదా వారి సంతానం దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనేది భూమి మీద నిలబడుతుంది అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఏమండి భక్తిహీనుల యొక్క గుడారము నాశనమగును, ఏమండి నిస్సంతువగును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక మనం ఒక మంచి యథార్థమైనటువంటి భక్తిని మనం చేస్తున్నప్పుడు, ఒక నిజమైనటువంటి భక్తిని మనం చేస్తున్నప్పుడు, ఒక నిజమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, మన యొక్క గురిని ఎవరి మీద నిలపాలంటే, మన మనస్సును ఎవరి మీద నిలపాలంటే దేవుని మీద నిలపాలి. మన మనస్ఫూర్తిగా మనం మనస్సును దేవుని మీద నిలిపి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం భక్తి చేస్తున్నప్పుడు మన గురిని దేవుని మీద నిలిపి మనం యథార్థతను కలిగి మనం జీవించాలంటే, దేవుని మీద మన గురిని కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క తరమింబడి తరానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఏ ఆశీర్వాదం అంటే అది దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం మిగిల్చగలుగుతాం. ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం మిగిల్చగలుగుతాం. ఏమండి అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశారంటే సదాకాలం ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచింది, అన్ని చిన్నలో నుంచి పిలిచింది, విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాల నుంచి పిలిచింది, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి అబ్రహామును పిలిచింది. తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటం కోసం అబ్రహామును దేవుడు పిలవలేదు. కొద్దికాలం అబ్రహాము బ్రతుకున్నంత కాలము అనుభవించేటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటం కోసం అబ్రహామును దేవుడు పిలవలేదు. తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, తాత్కాలికమైనటువంటి సమాధానాన్ని, తాత్కాలికమైనటువంటి నివాసాన్ని ఇవ్వటానికి అబ్రహామును దేవుడు పిలవలేదు. కానీ శాశ్వత కాలము కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలని అబ్రహామును దేవుడు పిలిచాడు. అందుకని అబ్రహాముతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, ఇగో సదాకాలము నీకును నీ యొక్క సంతతికి నేను ఇక దేశాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం, ఎందుకనగా నీవు చుచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఎంతకాలం ఇస్తానంటున్నాడు? సదాకాలం ఇస్తానంటున్నాడు. అబ్రహాము ఏ దేశాన్ని చూస్తున్నాడంటే అప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తున్నాడు. అప్పటికీ తనకు కుమారులు లేరు, అప్పటికీ ఆ భూభాగాన్ని అబ్రహాము ఏమి స్వాధీనపరచుకోలేదు. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నువ్వు ఎడం తొట్టికి, కుడుం తొట్టికి, ఉత్తర తొట్టికి, దక్షిణ తొట్టికి చూడు, నాలుగు ప్రక్కల కూడా చూడు, నువ్వు చూస్తున్న ఈ దేశాన్ని అన్నాడు. చూస్తున్నటువంటి దేశం అంతటి కూడా నీకు ఇస్తాను, తర్వాత నీ సంతానానికి ఇస్తాను. ఎంతకాలం ఇస్తాను అన్నాడంటే దేవుడు, సదాకాలం ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి అది.
ఈనాడు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి బిడలకు ఉండట్లేదు. వాళ్ళు ఏదో మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయో, లేదో ఈ దురాసనాలకు అలవాటు అయిపోయో ఆ యొక్క మరి ఆస్తిని కోల్పోతున్నారు. తప్పైన కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ఎలా కోల్పోతున్నారు? ఈరోజు అనేక మంది వారికి ఇచ్చినటువంటి ఏమండి తండ్రులు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని, తాతలు ఇచ్చిన స్వాస్థ్యాన్ని కోల్పోతున్నారు. వారు అక్రమమైన వ్యాపారాలు చేసో, దుర్వ్యసనాలు చేసో, లేకపోయినట్లయితే మరొక రకమైనటువంటి దానిలోనే వారు కూరుకుపోయి వారికి ఉన్న సమస్తాన్ని కూడా వాళ్ళు కోల్పోతున్నారు. కానీ ఇక్కడ అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడంటే, సదాకాలం నిలబడేట్టుగా నీకు నీ సంతానానికి నేను దేశాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సంతానం అంతా కూడా అబ్రహామిక సంతానమే. దేవుడు తను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు అన్ని చెల్లెల నుంచి రక్షిస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుడు పాప శాపాల నుంచి రక్షిస్తున్నాడు అంటే, ఈ లోక సంబంధమైనటువంటి యశ్రాల నుంచి రక్షించి మిమ్మల్ని నేను ఆశీర్వాదకరంగా చేస్తాను అంటున్నాడంటే, ఓ తాత్కాలికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు నిన్ను దయపు శక్తుల నుంచి విడిపించలా, ఒక తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి విగ్రహ సంబంధమైన ఆచారాల నుంచి దేవుడు నిన్ను రక్షించలా, లేకపోయినట్టయితే ఏదో ఒక తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటం కోసము ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల్లో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురాలా. దేవుడు నిన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చాడంటే, నీ పట్ల ఉన్నటువంటి ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఆలోచన ఏమై ఉన్నదంటే, నీకు ఒక సదాకాలము నిలిచేటువంటి ఆశీర్వాదం, ఈ భూమి మీద నీ ఉన్నంత వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానాన్ని యేసు ప్రభువారు శిష్యులకు ఆయన వాగ్దానం చేశారు. శిష్యులు ఈ భూమి మీద ఉన్నంత వరకు యేసు ప్రభువారు వారితో ఉన్నాడు, వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా వారితో పాటు ఉన్నాడు. కాబట్టి ఆయన సదాకాలం కూడా ఆయన మనల్ని నడిపించాలి అని చెప్పి ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. సదాకాలం కూడా నిలిచేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కొన్ని పరిస్థితుల్లో మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఏమని దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, ఏమని దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో. మన శ్రమంలో ఉన్నప్పుడు మనం అనుకుంటుంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం చెప్తా ఉంది, 48వ కీర్తన 14వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మన దేవుళ్ళను మార్చుకోవాల్సిన పని లేదు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాని. కష్టమొత్తే ఒక దేవుడు, కష్టం రాబోతే ఒక దేవుడు కాదు. నీకు కష్టం వచ్చిన ఈ దేవుడే, కష్టం రాకపోయిన ఈ దేవుడే, నువ్వు భేదవాడమైన ఈ దేవుడే, ఐశ్వర్యవంతుడైన ఈ దేవుడే. మన దేవుడు సత్యదేవుడు, నిత్యదేవుడు, ఏమని ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. మన దేవుడిని వెతుక్కోవడానికి మనం ఏ కొండలకు వెళ్ళిన అవసరం లేదు, గుట్టలకు వెళ్ళిన అవసరం లేదు. మనం ఉన్నటువంటి స్థానంలోనే మనం మోకరించి కన్నెలతో ప్రార్థన చేసుకుంటే మన దేవుడు మనకు ప్రత్యక్షతనిస్తాడు. ప్రత్యక్షతనిచ్చి అప్పుడప్పుడు కనబడి మనల్ని వదిలిపెట్టాడు. ఆయన సదాకాలం కూడా మన గుండె లోతుల్లో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ దేవుడు ఏమని మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా సదాకాలం ఆయన నీకు దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. సదాకాలం ఆయన నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. ఏమండి, కనుక అందుకని దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాల్లో నుంచి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నీకున్న త్రాగుడు బంధకాలు కావచ్చు, వ్యభిచార బంధకాలు కావచ్చు, లేకపోతే నీకున్న దుర్వ్యసనాలు కావచ్చు, ఏమండి పేకాట అనే బంధకాలు కావచ్చు, ఏమండి లోక సంబంధమైనటువంటి అక్రమాల మధ్యలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకుని రావచ్చు చక్కలేక. ఎందుకు దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు అని అంటే, సదాకాలము నిలిచే ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటాను. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఏంటన్నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి నువ్వు కురిగిపోవద్దు. అబ్రాహాముకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత లోతు ఇగో తనకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్ర. కానీ ఏమడు లోతు తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అబ్రాహాముతో దేవుడు ఉన్నాడు. అబ్రాహాముకు సదాకాలం కూడా దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన నీతిగా కాపాడటమే కాదు, యథార్థవంతుడిగా కాపాడటమే కాదు, మంచివాడిగా కాపాడటమే కాదు, సదాకాలం నిలిచేటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, అబ్రహాము అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడ్డాడు అని వాక్యంలో రాయబడింది. సంతానాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత ఆయనకి స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అబ్రహాము ఆ భూభాగం అంతా కూడా తన బిడ్డలు స్వాధీనపరచుకోవడం అబ్రహాము కళతో అబ్రహాం అయితే చూడలేకపోయాడు. కానీ తదుపరి తరమలో ఇచ్చుమిచ్చుగా ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశం అంతటిని కూడా స్వాధీనపరచుకున్నారు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు ప్రతీక తండ్రి యొక్క ఆశ ఏమిటంటే, తల్లి యొక్క ఆశ ఏమిటంటే, నా బిడ్డలు కష్టపడకూడదు, నేను సంపాదించే స్వాస్థ్యంతో వాళ్ళు సుఖ సంతోషాలతో బ్రతకాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల కంటే పర్లగుము తండ్రి ఏమని కోరుకుంటున్నాడంటే, సదాకాలం కూడా వారు సుఖ సంతోషాలతో బ్రతకాలి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాని. ఈ భూమి మీద నీవు సదాకాలం కూడా సంతోషంగా బ్రతకాలి అంటే, సమాధానంగా బ్రతకాలి అంటే,
ప్రేమ కలిగి బ్రతకాలంటే ఈ సదాకాలం తోడుగా ఉండే దేవుడు నీకు కావాలి. అందుకని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వెవరని నమ్ముకున్నా కానీ నువ్వు మనశ్శాంతి కలిగి జీవించలేకపోతున్నావు, ఎవరని నమ్ముకున్నా కానీ ధైర్యం కలిగి జీవించలేకపోతున్నాము, ఎవరని నమ్ముకున్నా కానీ ఒకవేళ నీవు ఎవరిని ఒకవేళ నీవు ఎవరిని సంతోషం లేకుండా జీవిస్తున్నావు, అయితే యేసు వైపు ఒకసారి తిరిగి చూడు, యేసు నమ్ముకుని చూడు. ఈయన నీకు నిజమైన సంతోషాన్ని ఇస్తాడు, నిజమైన సమాధానాన్ని ఇస్తాడు, నిజమైనటువంటి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలో కలగజేస్తాడు. ఈ దేవుడు మనకు తోడుగా ఉండి ఈయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత ఆయన మనకు తోడుగా ఉంటున్నాడంటే ఆయన మనకు ఆయన ఆలోచనలు ఇచ్చి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన దేవునామానికి స్తోత్రం కలుగును గాని. కాబట్టి ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, 30వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే ఆయన ఆలోచన సదాకాలము నిలుచును అని రాయబడి ఉంది. కాబట్టి మనకు జీవితంలో కనుక మనం చూసినట్లయితే 33వ కీర్తన 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పంలో తరతరములకు ఉండును. ఏమండి, ఎవరికి ఆలోచన నిలబడుతుందండి? దేవునికి ఆలోచన తరమెంబడి తరము నిలబడుతుంది. రాజుల యొక్క ఆలోచన అయితే కొట్టివేయబడుతుంది కానీ, ఏమండి భూస్వాముల ఆలోచన అయితే కొట్టివేయబడుతుంది కానీ, అధికారులకు ఆలోచన అయితే కొట్టివేయబడుతుంది కానీ, నీ సొంత ఆలోచన అయితే కొట్టివేయబడుతుంది కానీ, దేవునికి ఆలోచన ఎప్పుడు కూడా నిలబడి ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము దేవునిక శ్వాసము, దేవునిక బిడలమై ఉన్నాం కనుక, నా ఆలోచనకర్తైన దేవుని నేను స్తుతిస్తున్నాను అన్నాడు కనుక, ఆయన నీకు తోడుగా ఉండి ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీకు మంచి ఆలోచన చెప్తాడు, దృష్టి ఉంచి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీ ఆలోచన విధానం బాగోలేదేమో, సదాకాలము తోడుగా ఉండేటువంటి దేవుని నమ్ముకో. సదాకాలము మంచి ఆలోచన ఇచ్చేటువంటి దేవుని నమ్ముకో. దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, అభివృద్ధి పాదంలోకి తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు ఏ ఆలోచన కూడా కాన రావట్లేదేమో, ఇక నా భవిష్యత్తు ఏమైపోతుందో అని నువ్వు దిగులు పడుతున్నావేమో, అయ్యో నేను ఇంత చదువుకున్నాను నాకు ఏ ఉద్యోగం రాలేదు ఇక వేస్టు బ్రతుకు వ్యర్థమే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఒకసారి నీ మనసు దేవుని మీద గురిపెట్టి ఆయన ఆలోచన కోసం కనిపెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేసి చూడు. దేవుడు సదాకాలం నిలిచి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయనకు పనికొచ్చేటువంటి పాత్రగా దేవుడు నిన్ను వాడుకోబోతాడు. కనుక ఆయన ఆలోచన కోసం కనిపెట్టు. బ్రతుకు అర్థమైపోయిందని చెప్పి బాధపడమాక, అయ్యో బ్రతుకు దేనికి పనికి రావట్లేదని చెప్పి ఒకవేళ నీవు నిరుత్సాహపడిపోతూ కృంగిపోతూ ఉన్నావో, అయితే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ సదాకాలము శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే ఈ దేవుని కనుక నువ్వు నమ్ముకున్నట్లయితే, సదాకాలం నీకు తోడుగా ఉండేటువంటి ఈ దేవుని కనుక నువ్వు నమ్ముకుని మరొకసారి నీ హృదయాన్ని తెరిచి మనసు తెరిచి కన్నులతో ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఆశ్చర్యపడే ఆలోచన నీకోసం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆశ్చర్యపడేటువంటి ఒక మార్గాన్ని దేవుడు నీకోసం తెరవబోతున్నాడు. లోతున్న విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అబ్రహాము లోపల కుంగిపోతున్నాడు, విచారపడుతున్నాడు, ఆధారపడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహమా నేను ప్రేమించేవాళ్ళు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, కానీ నేను నీకు తోడుగా ఉంటా. కానీ నీ జీవితంలో కూడా నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఆదరించేవాళ్ళు, నీ దగ్గరగా ఉన్నవాళ్ళు, నువ్వు నమ్మిన వాళ్ళు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తా, నిన్ను ఆదరిస్తా, నీకు ధైర్యాన్ని ఇస్తా, నీకు నేను మంచి భవిష్యత్తు నిర్మిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. కాబట్టి ఈ దేవుని తట్టు ఒకసారి తిరిగి చూడు. ఈ దేవుని సన్నిధిలో యథార్థంగా కన్నీళ్లతో ప్రార్థన చేసి చూడు. ఇదిగో ఆయనకి కృపా బాహుళ్యానికి నువ్వు అప్పగించుకో. శాశ్వతమైన కృపతో ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు. కనుక ఆయన యొక్క కార్యాలను మనం తలంచుకొని మనం ఏం చేస్తూ ఉండాలి అంటే, సదాకాలం మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇక్కడ కీర్తనగాడు తనకు జరిగిన ప్రతి మేలును బట్టి కూడా ఏమండి ఏం చేస్తున్నాడు ఆయనంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా సదాకాలము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఒక మంచి తీర్మానం చేసుకో. చూడండి 79వ కీర్తన 13వ వచనం, అప్పుడు నీ ప్రజలమును నీ ముందర గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచేదము, సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటున్నాడు. ఈరోజున చాలామంది క్రైస్తవుల జీవితాల్లో మేలులు ఎందుకు జరగట్లేదయ్యానంటే, చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు.
దావీదు అంత ఉన్నతమైనటువంటి రాజుగా ఉన్నప్పటికీ కూడా తనను దేవుడు ఒక ఉన్నతంగా హెచ్చించినప్పటికీ కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీద సదాకాలం గురి నిలపటమే కాకుండా తన జీవితంలో జరిగిన ప్రతి మేలును బట్టి కూడా తనకు ఉన్న సింహాసనం మీద నుండి దిగిపోయి తను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కింద మోకరించి కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడు కాబట్టి దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నిలబడి దేవుడిని కొంతమట్టుకు దీవించి ఆపేయాలనుకోవట్లేదు. కొంతమట్టుకు ఆశ్రయించి ఆశీర్వాదంతో సరిపెట్టేసుకోవాలి అని దేవుడు అనుకోవట్లేదు. దేవుడు నన్ను అంచెలంచెలుగా ఇంకా పైకి తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు గణపరచాల్సింది మనుషులు కాదు, నువ్వు గణపరచాల్సింది లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, నువ్వు గణపరచాల్సింది ఈ లోక అధికారులు కాదు. నువ్వు ఎవరిని గణపరచాలయ్యానంటే నిన్ను సృష్టించి నిన్ను నిర్మించినటువంటి దేవుణ్ణి నువ్వు గణపరిచినట్లయితే ఆ దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఉన్నతంగా దేవుడు హెచ్చిస్తాడు. ప్రతి దినము నీకు కావలసిన కృప ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి దినము కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రతి దినము కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు. మరి దేవునికి నువ్వు సదాకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు నీకుందా? దినానికి 7 పర్యాలు దావీదు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కదా. కనీసం ఉదయాన్నే లేవగానే మొదటగాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? రాత్రి కాలంలో అయినా సరే నిద్రపోయే ముందు దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? అయ్యా, నిన్ను బట్టే ఈ దినాన్ని నేను బ్రతికానయ్యా, నిన్ను బట్టే ఈ దినాన్ని నేను కాపాడబడ్డానయ్యా, నిన్ను బట్టే ఈ దినాన్ని నేను పోషించబడ్డానయ్యా, నిన్ను బట్టే ఈ దినాన్ని నేను రక్షించబడ్డానయ్యా, నిన్ను బట్టే ఈ దినాన్ని నేను మంచిగా బ్రతికానయ్యా అని నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మంచి మనసు గనుక నీలో గనుక ఉన్నట్లయితే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఇచ్చించబోతున్నాడు. గుర్తుపెట్టుకో, ఈ దినమందు అంచెలంచెలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి దేవుడు అంచెలంచెలుగా దావీదును దేవుడు దీవించాడు అంటే దావీదులో ఏ భావం ఉన్నాయనంటే కృతజ్ఞతాభావం ఉంది. ఆ కృతజ్ఞతాభావాన్ని ఎంతకాలం వరకు దావీదు కలిగి ఉన్నాడంటే తను చనిపోయేంత వరకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. ఆయన మరణ పాయం వరకు కూడా ఎవడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానలేదు, మానలేదు. అపొస్తలుడైన పౌలు అంటాడు, మానక మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు పౌలు గారు. ఆ సదాకాలం అనే మాటని మానక అనే పదాన్ని పౌలు గారు ఉపయోగిస్తారు. పౌలు గారు కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని యొక్క చిత్తం అన్నాడు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు ఏ అనుభవం శ్రమ అనుభవం గుండా వెళ్తున్నావా? ఈ మాటలు వింటున్నటువంటి స్థితిలో ఒకవేళ రోగానుభవం గుండా వెళ్తున్నావా? ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ బాధ అనుభవం గుండా వెళుతున్నావా? తృణీకరించబడిన విధానం గుండానే వెళుతున్నావా? ఏ మార్గం కూడా కానరాని స్థితి గుండానే వెళుతున్నావా? అప్పులు ఊబిలో కూరిపోయి ఇక అప్పుల్లో నుంచి బయటికి రాలేనని చెప్పి ఒక నిరుత్సాహం అనేటువంటి ఊబిలో గుండానే వెళుతున్నావా? అయ్యో, నాకు ఏ విధమైన సహాయం రాదు, ఇక నా పరిస్థితి ఏమైపోతుందని చెప్పి ఒక దిగాలుతో గుండా అనుభవం గుండానే వెళుతున్నావా? అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఈ సదాకాలం తోడుగా ఉండే ఈ దేవునికి నువ్వు సదాకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ఒక తీర్మానం చేసుకో. దేవునిని స్తుతించు, అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాని. అయ్యా, నాకున్న పరిస్థితుల్లో నాకు ఒక మార్గాన్ని చూపిస్తున్నందుకు వందనాలు ప్రభా, నాకున్న పరిస్థితుల్లో ఒక మార్గాన్ని చూపిస్తున్నందుకు నీ స్తుతులు ప్రభా అని ఒకసారి నీకు హృదయాన్ని తెరిచి నీ మనసు తెరిచి కన్నీళ్లతో దేవుని కృతజ్ఞత స్తుతులు చెప్పు. దేవుడు నీకోసం ఒక మంచి మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఎందుకంటే పసిబిడల యొక్క స్తుతుల మూలముగా దేవుడు తనకు దుర్గాన్ని స్థాపించానన్నాడు దేవుడు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని నీలో ఉన్న అహాన్ని, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న హెచ్చింపు స్వభావాన్ని విడిచిపెట్టి ఒక దేని మనసు కలిగి దేవా నీవేనా దిక్కయ్యా అని చెప్పి కీర్తనాకాడవలే నువ్వు దేవునికి కనుక కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగినట్లయితే కన్నీటితో దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపించబోతున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. కనుక మనకు జీవితంలో ఎప్పుడు కూడా ఆ దేవుడు చేసిన మేలును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనసును కలిగి ఉండాలి. చాలామంది కృతజ్ఞతాభావాన్ని మర్చిపోతారు. ఒక స్థాయి వరకు వాళ్ళు బాగానే ప్రార్థన చేస్తారు, ఒక స్థాయి వరకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్తారు, ఒక స్థాయి వరకు దేవుని మందిరానికి బాగానే వెళ్తారు, ఒక స్థాయి వరకు దేవుని పట్ల భక్తిని కలిగి ఉంటారు. కానీ దేవుడు కొంత ఆశీర్వదించగానే వారిలో గర్వము, అహంభావం అనేది వచ్చేసినప్పుడు వారు దేవునికి దూరం అయిపోయి నిరుత్సాహపడిపోయి ఎవడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతుంటారు. కానీ మన జీవితాల్లో మనము దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా దీవించినా దానిని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు కనుక చెల్లించగలిగినట్లయితే నువ్వున్న జీవితంలోనే, నువ్వున్న పరిస్థితుల్లోనే, నువ్వున్నటువంటి జీవన విధానంలోనే ప్రభా ఈ స్థితిని నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా అని కృతజ్ఞతాభావాన్ని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నావు.
నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నావు. లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధి ముందు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దానిక వెనకాల ఉన్న సంకల్పం నెరవేరాలని యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి వందనాలు చెప్తున్నారు. మన జీవితాలలో వచ్చే శ్రమలు కూడా, మన జీవితాలలో వచ్చే రోగులు కూడా, మన జీవితాలలో వచ్చే ఆర్థికమైన ఇబ్బందులలో కూడా దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, వాటి నుంచి మళ్ళీ బయటకు తీసుకురావాలని. అటువంటి సందర్భాల్లో కూడా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన దేవునికి గనుక నమ్మకస్తులుగా గనుక ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి ద్వారాలు మన కొరకు దేవుడు తెరవబోతున్నాడు. అద్భుతమైనటువంటి సహాయాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అద్భుతమైన మేలుని జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కనుక మనకి జీవితంలో దేవునికి ప్రతినంత కాలం కూడా నేను ఎంతకాలం అయితే నేను బ్రతుకుతానో అంతకాలం నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని నువ్వు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో, ఒక నిబంధన చేసుకో. కీర్తనగాడు అదే నిబంధన చేసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అదే పనిచేశాడు, పౌలు గారు అదే పనిచేశాడు. అందుకనే వారికి సదాకాలం నిలిచేటువంటి ఆశీర్వాదాలు మిగిలిపోయినాయి. పౌలు భక్తుడు 2000 సంవత్సరాల క్రితం సేవ చేశాడు. ఆయన పౌలు భక్తుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన పత్రికలు రాశాడు. పౌలు భక్తుడు 2000 సంవత్సరాల క్రితం యేసును పోలి నడుచుకున్నాడు, తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేటికి కూడా మనకు పౌలు గారు సవాలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పౌలు గారు కట్టినటువంటి సంఘాలు నేటికి కూడా దీవెనకరంగా ఉన్నాయి, నేటికి కూడా దీవెనకరంగా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? పౌలు సదాకాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సదాకాలం భూమి మీద నిలబడేటువంటి పరిచర్య పౌలు భక్తుడు చేశాడు. నువ్వు నేను కూడా భూమి ఉన్నంతకాలం కూడా మన పరిచర్య నిలబడాలి అంటే, సూర్యుడు ఉన్నంతకాలం భూమి ఉన్నంతకాలం కూడా మనం చేసిన సేవ తరమబడి తరమునికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే సదాకాలం మనం కూడా దావీదు భక్తుడులాగా దేవుని మీద మన గురి నిలబెట్టుకోవాలి. పౌలు భక్తుడులాగా మన గురిని దేవుని మీద నిలుపుకోవాలి. మన గురిని అబ్రహాములాగా దేవుని మీద నిలుపుకోవాలి. రెండవదిగా ఇప్పుడు కూడా సదాకాలం నిలిచేటువంటి దేవుని యొక్క ఆలోచన కోసం మనకు కనిపెట్టాలి. దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. సదాకాలం నిలబడేటువంటి దేవుని యొక్క ఆలోచనలకు మన ప్రాధాన్యతనివ్వాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు కాదు మన ప్రాధాన్యతనిచ్చేది, ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లకు కాదు మన ప్రాధాన్యతనిచ్చేది, దేవుని యొక్క ఆలోచనకు ఎప్పుడైతే నీ జీవితంలో ప్రాధాన్యతనిస్తావో అద్భుతమైన ఆలోచనలు దేవుడు నీ హృదయంలో పెట్టబోతున్నాడు, ఆశ్చర్యకరమైన ఆలోచనలు దేవుడు నీ హృదయంలో పెట్టబోతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే సదాకాలం మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సదాకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ సదాకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ మనస్సు హృదయం కనుక నీకు ఉన్నట్లయితే ప్రతి దినము దేవుని కృపను పొందుకుంటావు. ప్రతి దినము ఆయన తోడుగా ఉండటం నువ్వు చూస్తావు. ప్రతి దినము ఆయన ఆదరించడం చూస్తావు. ప్రతి దినము ఆయన ప్రేమించడం నువ్వు కనుగొనగలుగుతావు. ప్రతి దినం ఆయనని నడిపించడం నువ్వు చూడగలుగుతావు. ప్రతి దినం ఆయనకి సహాయాన్ని నువ్వు పొందుకొనగలుగుతావు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, భక్తి చేస్తున్న నీ జీవితంలో ఎలాంటి భక్తి నువ్వు చేస్తున్నావు? ఆశీర్వాదకరమైన భక్తి చేస్తున్నావా? సదాకాలం నిలబడేటువంటి భక్తి చేస్తున్నావా? నీకు నీ బిడ్డలకు నీ తరానికి ఒక మేలుకరమైనటువంటి భక్తి నువ్వు చేస్తున్నావా? చేయకపోతున్నట్లయితే ఇప్పుడే నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, పరీక్షించుకో, నిన్ను ప్రభుకు అప్పగించుకో. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకి నిన్ను నూతన పరచబోతున్నాడు. ఆ సిలువుకు నిన్ను నువ్వు అప్పగించుకో. ఆ సిలువు నువ్వు ధ్యానించే ఆ సదాకాలం నిలిచేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ సదాకాలం నిలిచే ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఈ లోకంలో బతికినంత కాలం ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత సదాకాలం నిలిచేటువంటి ఆయన రాజ్యంలో మనం ఉండిపోతున్నాం. అతి కృపాభాగ్యం. ఈ మాటలు వింటున్నాం మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సదాకాలమున తండ్రి దావీదు తన గురిని నీ మీద నిలిపినప్పుడు, అబ్రహాము తన గురిని నీ మీద నిలిపినప్పుడు, పౌలు గారు తన గురిని నీ మీద నిలిపినప్పుడు అయ్యా సదాకాలం నిలబడేటువంటి ఆశీర్వాదాలు దావీదు భక్తుని జీవితంలోను, అబ్రహాం భక్తుని జీవితంలోను, పౌలు భక్తుని జీవితంలోను మీరు అనుగ్రహించారు నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అదే రీతిగా సదాకాలం నిలిచే నీ ఆలోచనకు మీ ప్రాధాన్యతనిచ్చేవారిగా సహాయం చేయండి. సదాకాలముని కృతజ్ఞతాస్తుతులు చెప్పిన ప్రభా, నువ్వు ఇచ్చేటువంటి దీవెను పొందుకోవడానికి సహాయం చేయండి. నా ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి వానిక జీవితాల్లో నిజమైన ఆశీర్వాదం, నిజమైన సంతోషము, నిజమైన సమాధానాన్ని కలగచేయమని. ఎంతమంది అయితే రోగులుగా ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరిచి వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని. ఈ మాటలు వింటున్న నిబిడల జీవితాల్లో గొప్ప మార్పు, సంతోషము, నెమ్మది కలగచేయమని. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.